तेलंगाना इंतखाबात में अपनी पार्टी की शिकस्त के बाद बीआरएस के वर्किंग सदर केटीआर मीडिया के सामने आए। उन्होंने कहा कि हमें माजी से बेहतर अक्सरियत मिलने की उम्मीद थी, लेकिन मुतवक्की नतीजा नहीं आया। अपोजिशन का किरदार मौसर तरीके से अदा करेंगे। केटीआर ने कहा कि वो 100% अवाम के साथ खड़े होंगे। उन्होंने कारकुनों और रहनुमाओं का शुक्रिया अदा किया जिन्होंने हर कदम पर उनके साथ खड़े रहे। हमने बहुत से उतार चढ़ाव देखे हैं। इंतखाबी नतायज अगर मायूसकुन है तो भी हम गमगीन नहीं है। ये शिकस्त बीआरएस के लिए महज एक स्पीड ब्रेकर है। जीतने वाली कांग्रेस को मुबारकबाद देते हुए केटीआर ने कहा कि वो नई हुकूमत के साथ ताउन करेंगे। हमें उम्मीद है कि कांग्रेस कायदीन आवाम से किए गए वादों को पूरा करेंगे। ఆశించిన ఫలితం నిజానికి మనం డెఫినెట్ గా గతం కంటే కూడా మంచి మెజారిటీ సాధిస్తాము అనే ఒక ఆశాభావంతో ఎన్నికలకు పోయినాము. కారణాలు ఏమైనప్పటికీ ఇక కారణాలు లోతుగా సమీక్షించుకుంటాం. ఇప్పుడు మొత్తం 119 స్థానాలకు గాను మనకి ప్రజలు 39 స్థానాలు ఇచ్చి ఒక ప్రతిపక్ష పాత్ర పోషించండి అనే ఒక ఆదేశం ఇచ్చినారు. మరి ప్రజలు ఇచ్చిన ఈ పాత్రను ఈ బాధ్యతను తప్పకుండా సమర్థవంతంగా నిర్వహిస్తాం. ఎందుకంటే ఒకటి వాస్తవం, గత 10 ఏళ్ళు మాకు ప్రభుత్వాన్ని అప్పచెప్తే ఎంత సమర్థవంతంగా నడిపాము, ప్రభుత్వాన్ని అప్పచెప్పినప్పుడు ఎంత మరి విశ్వసనీయంగా ఎంత విశ్వాసంగా ప్రజలకు సేవ అందించాము, అదే పద్ధతుల్లో ఈ రోజు కూడా మరి ప్రజలు అందించిన ఈ కొత్త పాత్రలో కూడా తప్పకుండా మరి ఈ ఎదురు దెబ్బను ఒక పాఠంగా ఒక గుణపాఠంగా తీసుకొని ఇందులోంచి కూడా నేర్చుకోవాల్సినవి నేర్చుకొని ముందుకు సాగుతాం. అయినా బీఆర్ఎస్ కి ఆనాడు టీఆర్ఎస్ గా ఉన్న తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ గా మారిన మాకు 23 ఏళ్లలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినాయి. ఎన్నో సందర్భాల్లో ఎత్తులు పల్లాలు అన్ని చూసినాము. కాబట్టి అసలు అనుకున్న లక్ష్యం తెలంగాణ అదే సాధించినాం. సాధించిన తర్వాత 2 పర్యాయాలు ప్రజల దయతో మరి అధికారాన్ని అనుభవించాము. తప్పకుండా సంతృప్తి ఉంది, చేసిన పని పట్ల చాలా సంతృప్తి ఉంది. ఈరోజు ఫలితాలు కొంత నిరాశపరిచినా బాధేం లేదు, సంతృప్తి ఏం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఇవన్నీ సహజం. నేను మా కార్యకర్తలు మా నాయకులకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మనము అందరం కూడా మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల ఆదరణ పొందడానికి ప్రజల మన్నన పొందడానికి విశేషమైన కృషి చేస్తున్నారు. మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మీ కష్టం మీ శ్రమ వల్లనే ఇంతదాకా వచ్చినాం. 39 సీట్లు వచ్చినాయంటే కూడా తప్పకుండా అందులో లక్షలాది మంది కార్యకర్తలు ఎంతో మంది నాయకుల శ్రమ, మీ అందరి పోరాట ఫలితం. ఒకటి మాత్రం పక్క, ఇవాళ ప్రతిపక్ష పాత్రలో ఏదైతే ప్రజలు మనకి ఇచ్చినారో దీన్ని కూడా అలవోకగా దీనిలో కూడా ఇందులో ఇమిడిపోతాము. 100% ప్రజల పక్షాన ప్రజల గొంతుకై మరి రేపటి రోజున ప్రభుత్వం నడిపే వాళ్ళందరినీ కూడా మరి వారిచ్చిన వాగ్దానాలు కానీ ఇంకోటి కానీ వాటన్నిటి విషయంలో ప్రజల పక్షాన ఉంటాము. మాకు ముఖ్యంగా ఇక్కడ ఒక మాట మాత్రం చెప్పాలి, మాకు అడుగడుగున అండగా నిలబడ్డా మా కార్యకర్తలు ఒకవైపు, అదేవిధంగా మా నాయకులు ఒకవైపు, గత 10 ఏళ్లుగా మాకు సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు ప్రభుత్వ నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.